సూపర్ అమ్మా. వేస్ట్ జగనే బెస్ట్. మాకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది ఈ గవర్నమెంట్లో. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మాకు ఏది అనుకూలత లేదు. జగన్ గారి గవర్నమెంట్లోనే అనుకూలం. మాది గుడివాడ కొడాల నాని గారి కాన్స్టిట్యూన్సీ బాగుంది మాకు. అన్నీ మ్యాక్సిమం 90% అయింది. టైం ఉందిగమ్మా, దఫాలుగా పెంచుతాను అన్నాడుగా, ఆగస్ట్ నుంచి పెంచుతాను అంటున్నారుగా. ఏం చేశాడు వాళ్ళ కమ్మాళ్ళకి తప్ప ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? అది చాలా కుంభకోణం. నేను డ్రైవర్గా చేశాను అక్కడ. నేను డ్రైవర్గా చేసే అమరావతిలో చాలా చాలా అవినీతి అది. అంటున్నాడు మా మిస్సెస్ వాలంటరీ, మేము 5 గంటలకే లేచేస్తుంది మా మిస్సెస్. చాలా బాగా చేస్తున్నాం మేము జగన్ గారి మనుషులు. ఇకేం అందులో డౌట్ లేదు, మేము ఆయన కోసం కష్టపడతాం 100%. రాలేదు అనేది లేదు. చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి కూడా అందింది. ఇస్తున్నారుగా కొత్త వాగ్దానాలు ఏవో ఇస్తానంటున్నారుగా, ఇస్తారు. టైం పడుతుందిగా, అన్నీ ఒకసారి అవ్వగా. కరోనా అనేది లేకపోతే ఇంకా పరిపాలన ఎలా ఉండాలో అలా ఉండేది. కరోనా రాకటం కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల అంటే అది ఒక గవర్నమెంట్కి సంబంధించింది కాదమ్మా, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. మన ఇండియా ఒక్కటే కాదుగా, యావత్ దేశాలన్నీ ఇబ్బందులు పడుతున్నాయిగా. ఇది జగన్ గారి సమస్య లేకపోతే మన ప్రధానమంత్రి గారి సమస్య కాదు కదా, అన్ని రాష్ట్రాలకు సంబంధించిందిగా, అన్ని దేశాలకు సంబంధించింది. చూస్తున్నారు వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారుగా, కూల్చలేదమ్మా. ఒకే ఒకటి కూల్చారు, ప్రజావేద కూల్చే. కరెక్టే, ఎందుకు కరెక్ట్ కాదు? ఏ రకంగా కరెక్ట్ కాదు? అది ఎవడు బాబు సొమ్ములు కడతారు తీసుకొచ్చి? ఎక్కడ కడతాడమ్మా తీసుకొచ్చి? అక్రమం కట్టడం అంటే ఎక్కడ కడతాడు తీసుకొచ్చి? పబ్లిక్ దానిలో కడతాడు ఏంటి? అతను కొనుక్కుని అతని స్థలంలో కట్టుకోవాలి. మంచి పని అది, మాకు మంచి పని అనిపిస్తుంది 100%. నేను టీడీపీ గవర్నమెంట్లో ఒక సామాజిక వర్గ మంత్రి దగ్గర కూడా నేను డ్రైవర్గా చేశాను 5 ఏళ్ళు. పరిపాలన యావరేజ్గా ఉంది, అటు యావరేజ్గా ఉంది. ఆయన మీద కొంచెం బాగా గారు 300 నెరవేరుస్తున్నారు. అమ్మఒడి ఎక్కువ శాతం వెళ్తుంది, 80% వరకు వెళ్తుంది. అందుకే ఆయన ఇచ్చిన ఈ పథకం పెట్టాడు కదా, దీని పేరేంటి జగన్ గారు ఈ పథకం రవణత్నాలు పెట్టాడు కదా, అవన్నీ అందుతుంది. ఒక 60% మట్టుకు అందుతుంది, అంత దోపిడేం లేదండి. మా అభిప్రాయం ఒక 60 మంది 70 మంది శాతం వరకు అందుతున్నాయి. పెంచారు కదా మొన్న పెంచారు, 250 పెంచారు కదా. అదే బెటరు, అదే ఇంటింటికి వచ్చేస్తారు కదా. మా చిన్న ముసలా ముక్కోళ్ళు కూడా తెచ్చుకోలేకుండా ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు వేస్తారు. కరెక్ట్ కాదు, ఆయన చేసినవి కూడా ఇంత చేసేయాలి, పూర్తి చేయాలి. ఆ పేరేనన్నా చేస్తున్నారు కదా, పోలవరం చేస్తున్నారు. 3 రాజధానుల గురించి, అది 3 రాజధానులు ఇక్కడే ఉంటే రాజధాని బాగుంటుంది విజయవాడ. అమరావతి రాజధాని కరెక్ట్ బాగానే చేస్తున్నారు. అందరికి వచ్చింది, నెరవేరుస్తున్నాడు, అందరికీ వస్తున్నాయి అంటున్నారు. తగ్గినాయి అనుకుంటున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.